కరోనా వైరస్ పై ఎవరు భయాందోళనలు చెందవద్దని, వ్యక్తిగత పరిశుభ్రతతో దానిని తరిమి కొడదామని తుని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు పిలుపునిచ్చారు. తుని పట్టణంలోని గొల్ల అప్పారావు సెంటర్లో కరోనా వైరస్ ప్రభావం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన కరపత్రాలను పంపిణీ చేసి ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ, ఎవరికైనా వ్యాధి సోకినట్లు అనుమానం కలిగితే వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందించాలన్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు పలుచోట్ల కరోనా వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు బి శ్రీనివాస్, జి అజయ్ బాబు, కానిస్టేబుళ్లు ప్రకాష్, శివ, సూరిబాబు, కొండబాబు, మహిళా పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. అతి వేగంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మా తుని ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మీకు అందరు కూడా ఒక అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం ఈ యొక్క కరోనా వైరస్ గురించి ఎలా వ్యాప్తి చెందకుండా ఉండాలి అన్నదాని గురించి ఫస్ట్ మనకు పరిశుభ్రంగా ఉండాలి. తర్వాత మా చేతులను ఎప్పుడు కూడా గంటకు ఒకసారి సోప్తో ఎప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మాస్కులు, ఏదైనా క్రౌడ్ ఎక్కువగా కుక్కున్నప్పుడు మాస్కులు కంపల్సరీ, మాస్కు లేదా పెద్దమూలు ముక్కున్న వరకు కప్పుకొని ఉండాలి. మాస్క్ కంటే కర్చీఫ్లు కట్టుకోవడం ఇంకా చాలా మంచిది. ఎందుకంటే మాస్క్ అది ఉపయోగించిన తర్వాత మళ్ళీ బయటపడేయచ్చు. అదే కర్చీఫ్ అయితే కనుక కంపల్సరీ అలా కట్టుకుని మళ్ళీ అవసరమైనప్పుడు వాష్ చేసుకుని మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పెంపుడు జంతువులను పరిశుభ్రంగా ఉంచాలి. మీ ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులను అన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచాలి. తర్వాత మీకు అనారోగ్యం అనిపిస్తే కనుక వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఎవరైనా ఫారినర్స్ విదేశాల నుండి ఎవరైనా వచ్చి ఉంటే కనుక ఇమీడియట్లీగా అది పోలీస్ స్టేషన్కి, తర్వాత జిల్లా కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశారు, అక్కడ తెలియజేయాలి. ఈ రోజు నుండి కూడా ప్రతి మన స్టేట్లో కంట్రీలో కూడా 144 సెక్షన్ మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా టౌన్ నగరాల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ పండుగలు అలాంటివన్నీ కూడా రద్దు చేసుకోవడం మంచిది. వైరస్ ప్రబలకుండా మేము మనం